ఈ రోజు మనం నీతి కొత్తగా నియమించబడ్డ సీఈఓ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం యాక్చువల్లీ న్యూస్ బయటకు రాగానే నేను నా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం జరిగింది అది చూసి దగ్గర దగ్గర నాకు ఫోర్ ఫైవ్ మెంబర్స్ మెసేజ్ చేశారు ఏమన్నంటే టూ మంత్స్ బ్యాకే కదా నీతి ఆయక్ అధ్యక్షుడు నియమించబడ్డారు ఇంత సడన్గా ఎందుకు చేంజ్ అయ్యారని కొందరు నెక్స్ట్ ఇలా ఇప్పటికప్పుడు నేమ్స్ చేంజ్ చేసేస్తుండే మాకు గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది అసలు గవర్నమెంట్ ఇంత కేర్లెస్గా ఎలా ఉంటుందని కొందరే మెసేజ్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఇక్కడ కేర్లెస్గా ఉంది గవర్నమెంట్ కాదు మనం ఎందుకంటే టూ మంత్స్ బ్యాక్ నియమించబడింది నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ని అంటే ఉపాధ్యక్షుడిని ఇప్పుడు నియమించింది ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క సీఈఓని ఓకే సో రెండింటికి డిఫరెన్స్ ఉంది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి ఈ టాపిక్ని మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ టాపిక్ మనకి కరెంట్ అఫైర్స్లోనే ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఇండియన్ అకానమీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో కొత్తగా నీతి ఆయోగ్ ని నియమించబడింది ఎవరంటే సీఈఓ సీఈఓ ఇస్ నథింగ్ బట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలుగులో చెప్పాలంటే ముఖ్య కార్యనిర్వహణాధికారి అంటాం సో పేరులోనే ఉన్నట్టే ఈయన చేసే పని ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క నిర్వహణ బాధ్యతల్ని చూసుకోవడం జరుగుతుంది ఓకే అంటే ఈయనకి డెసిషన్ మేకింగ్ పవర్స్ పెద్దగా ఉండవు సో ఇలా కొత్తగా నియమించబడ్డ ఈ సీఈఓ పేరు ఏంటంటే పరమేశ్వరన్ అయ్యర్ ఈ పరమేశ్వరన్ అయ్యర్ పేరు చూడగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ గుర్తు రావాలి నెక్స్ట్ ఈయన ఈ సీఈఓగా ఎప్పటి నుంచి పదవిలో అపాయింట్ అవుతారంటే ప్రజెంట్ సీఈఓగా పనిచేస్తున్న అమితాబ్ కాంత్ థర్టీ ఎత్ జూన్ ట్వంటీ ట్వంటీ టూన రిటైర్ అవ్వబోతున్నారు సో ఆయన ప్లేస్లో ఇమీడియట్లీ ఈయన జాయిన్ అవుతారన్నమాట ఈ పరమేశ్వర ఆయన ఈయన పదవీ కాలం లేదా టర్మ్ ఎంతకాలం ఉంటుందంటే టూ ఇయర్స్ ఉంటుంది ఈయన నైన్టీన్ ఎయిటీ వన్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు రెండు వేల తొమ్మిదిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తర్వాత వరల్డ్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్కి సంబంధించి వాటర్ అండ్ శానిటేషన్ ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఈయన చూసుకునేవారు దాని తర్వాత రెండు వేల పదహారులో మళ్ళీ మన ఇండియా వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క డ్రింకింగ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఈయన జాయిన్ అయ్యారు ఇదే రెండు వేల పదహారులో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ని ఈయన చేతిలో పెట్టడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అంటే మన అందరికీ తెలిసిందే కదా ఇది కంట్రీ వైడ్ శానిటేషన్ క్యాంపెయిన్ అనమాట అంటే ఓపెన్ డెఫికేషన్ని నిర్మూలించడానికి అదేవిధంగా సాలిడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ని ప్రజలందరికీ దీని మీద అవగాహన కల్పించడానికి రూపొందించిన ప్రోగ్రామ్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ సో దీన్ని ప్రజలందరిలోకి చేరేలా చేయడానికి వైడ్ స్ప్రెడ్ చేయడానికి అంటే బాగా పాపులరైజ్ చేయడానికి మెయిన్ పర్సన్ ఎవరంటే ఈ పరమేశ్వరన్ అయ్యరే కారణం అనమాట ఎంత పాపులరైజ్ చేశారంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ శానిటేషన్ రెవల్యూషన్గా గుర్తింపు అనేది సాధించింది ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛ భారత్ మిషన్కి కర్త కర్మ క్రియ ఈ మూడు కూడా ఎవరంటే పరమేశ్వరన్ అయ్యరే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ నీ విషయంలో చాలాసార్లు అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడంతో నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంకొక డ్రీమ్ ప్రోగ్రామ్ ఏంటంటే జల్ జీవన్ మిషన్ ఈ జల్ జీవన్ మిషన్కి కూడా హెడ్గా ఈయన నియమించడం జరిగిందనమాట అడిషనల్ ఛార్జెస్ ఇచ్చే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి రూరల్ హౌస్ హోల్డ్స్ అన్నిటికీ కూడా పైప్డ్ వాటర్ని సప్లై చేయడం ఓకే సో ఇక్కడ పరమేశ్వరన్ అయ్యర్ పేరు చూడగానే మనకు గుర్తు రావాల్సిన పాయింట్స్ ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి గుర్తురావాలి అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ఒకటి గుర్తురావాలి నెక్స్ట్ ఈయన రాసినవి రెండు బుక్స్ ఉన్నాయి వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది వీటిలో ఫస్ట్ బుక్ నేమ్ ఏంటంటే మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఈ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అనేది ఈయన బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు అంటే ఈయన ఐఏఎస్ ఎలా సాధించారు దాని తర్వాత వరల్డ్స్ బెస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటిలో కూడా జాబ్స్ ఎలా చేశారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ బుక్లో ఉంటాయి నెక్స్ట్ ఈయన రాసిన సెకండ్ బుక్ ఏంటంటే ద స్వచ్ఛ్ భారత్ రివల్యూషన్ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఇండియాస్ బిహేవియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఇదంతా కూడా సింగిల్ నేమ్ కాకపోతే ఇంత పెద్ద నేమ్ మనమేం గుర్తుపెట్టుకోక్కర్లేదు సింపుల్గా మ్యాడ్నెస్ ఒకటి స్వచ్ఛ భారత్ రెవల్యూషన్ ఒకటి ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఏంటంటే ఈయన బయోగ్రఫీ లాంటిది అనమాట ఈ స్వచ్ఛ భారత్ రెవల్యూషన్ అనేది మన ఇండియాలో స్వచ్ఛ భారత్ మిషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు దానికి వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని ఎలా సక్సెస్ చేశారు అన్న విషయాల గురించి స్వచ్ఛ భారత్ రెవల్యూషన్ అనే బుక్లో ఉంటుంది ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీని యొక్క ముందు మాట లేదా ఫోర్వర్డ్ రాసింది ఎవరంటే మన ప్రధాని నరేంద్ర మోడీ ఓకే సో ఈ ఫోర్ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అబౌట్ పరమేశ్వరన్ అయ్యార్ ఓకే సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈయన నీతాయాక్కి మూడవ సీఈఓ అనమాట థర్డ్ సీఈఓ నీతాయక్ ఇప్పుడు దాకా ముగ్గురు సీఈఓలు మారారు నీతాయక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు జనవరి రెండు వేల పద పదిహేనులో ఓకే సో అప్పుడు ఫస్ట్ సీఈఓ ఎవరంటే సింధుశ్రీకుల్లర్ సో నీతి మొట్టమొదటి సీఈఓ లేదా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు అన్నా లేదంటే మొట్టమొదటి మహిళా సీఈఓ ఎవరన్నా సరే దానికి ఆన్సర్ ఏంటంటే కుల్లర్ ఇవిడ ఫస్ట్ సీఈఓ ఈవిడెప్పుడు రెండు వేల పదిహేనులో అని చెప్పుకున్నాం కదా ఈవిడ తర్వాత రెండు వేల పదహారులో అమిత్ అమితాబ్ కాంత్ నీతి ఆయక్కి సెకండ్ సీఈఓగా అపాయింట్ అవ్వడం జరిగింది ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే సెవెంటీన్త్ ఫిబ్రవరి రెండు వేల పదహారున ఈయన్ని నియమించారు నీతి పదవీకాలం ఐ మీన్ సీఈఓ పదవీకాలం ఎంతకాలం అని చెప్పుకున్నాం మనం టూ ఇయర్స్ అని చెప్పుకున్నాం సో ఆ విధంగా చూస్తే ఈ అమితాబ్ కాంత్ పదవీ కాలం రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిదికి కంప్లీట్ అయిపోవాలి కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిది వరకు అంటే థర్టీ ఎత్ జూన్ రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట ఓకే సో ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కాలం కంప్లీట్ అయిపోవాలి అప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జూన్లో మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు థర్డ్ టైం ఎప్పటివరకు థర్టీ ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై రెండు వరకు సో ఈ అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని త్రీ టైమ్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఆ రకంగా ఈయన సిక్స్ ఇయర్స్ నీతి ఆయ్కి సీఈఓగా ఉన్నారు ఓకే సో కన్ఫ్యూజన్ ఏమవద్దు నీతి ఆయ్ సిఈఓ యొక్క యాక్చువల్ పదవీ కాలం ఎంత అంటే రెండు సంవత్సరాలు మాత్రమే కానీ అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని మూడు సార్లు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఈయన దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ ఈ పదవిలో ఉన్నారనమాట సో ఈ థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ టూని ఈయన రిటైర్ అవ్వబోతున్నారు కాబట్టి ఈయన ప్లేస్లో నీతి ఆయక్కి మూడవ సీఈఓగా ఎవరిని అపాయింట్ చేశారంటే ఈ పరమేశ్వరన్ అయ్యర్ని అపాయింట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఈ కన్ఫ్యూజింగ్ యాస్పెక్ట్స్ ఉన్నాయి కదా వాటి గురించి ఒకసారి చూద్దాం సో నీతి ఆయక్కి సీఈఓ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు అంటే ఆన్సర్ ఏంటంటే పరమేశ్వరన్ అయ్యర్ లేదా నీతి ఆయక్కి అధ్యక్షుడు లేదా చైర్పర్సన్ లేదా చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ ఏంటంటే ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ అలా కాకుండా నీతి ఆయక్ ఉపాధ్యక్షుడు లేదా వైస్ చైర్మన్ ఎవరు అని అడిగితే గనక దానికి ఆన్సర్ ఏంటంటే సుమన్ కే బెరీ వీళ్ళ ముగ్గురులోను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు అంటే కనుక ఈ సుమన్ కే బెరీ ఓకే నీతి ఆయక్కి సంబంధించిన ముఖ్యమైన డిసిషన్ మేకింగ్ పవర్స్ అన్నీ కూడా ఈయన చేతిలోనూ ఉంటాయి ఈ ఉపాధ్యక్షుడు లేదా వైస్ చైర్మన్ చేతిలో కానీ టెక్నికల్గా చూసుకుంటే వీళ్ళ ముగ్గురులోనూ హెడ్ అవర్ అంటే చైర్ పర్సన్ అంటే ప్రధానమంత్రి ఓకే నెక్స్ట్ మరి సీఈఓ డ్యూటీస్ ఏంటి మనం పైన చెప్పుకున్నట్టు నీతి ఆయోగ్ యొక్క నిర్వహణ బాధ్యతలు మాత్రమే ఈయన చూడటం జరుగుతుంది సో ఇది నీతి ఆయగ్ సీఈఓకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కేబేరీ గురించి ఇంతకుముందు మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాము అదే వీడియోలో నీతి ఆయోగ్ యొక్క మెంబర్స్ గురించి గవర్నింగ్ కౌన్సిల్ గురించి చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి ఆ వీడియో కూడా మీరు కంప్లీట్గా చూడండి సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంకే టాపిక్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఆల్ ది బెస్ట్